నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం జొన్నల బోగుడలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గిరిజనుల బతుకుల్లో విలువలు నింపేందుకు అమలు చేసిన గిరి వికాసం పథకం గ్రామాలలోని గిరిజనులకు ఎంతో భరోసాగా ఉందని గిరిజనులు అన్నారు. మండలంలోని జొన్నల బోగుడ గ్రామంలో గిరి వికాస పథకంలో 24 బోర్డులు మంజూరయ్యాయని, అందులో రైతు గోపాల్ నాయక్ పొలంలో బోరును గ్రామ సర్పంచ్ ఇందిరా రవి నాయక్ ప్రారంభించారు. నీరు పుష్కలంగా పడటంతో గిరిజనులు ఆనందోత్సవాలలో మునిగి తేలారు. గిరిజనుల పట్ల వారి అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన గిరి వికాసం పథకం అమలు చేయటం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. గిరిజనుల కోసం సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే చేసిన కృషికి గిరిజనులు కృతజ్ఞతలు తెలిపారు. గిరిజనుల పొలాలు బీడు పడుతుండటంతో వారి పొలాలలో వివిధ రకాల పంటలు పండించుకొని ఆర్థికంగా ఎదిగేందుకు గిరి వికాసం పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే చిత్రపటాలకు గిరిజనులు పాలాభిషేకం చేశారు. గ్రామంలో రైతులు పెద్ద ఎత్తున పాలాభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు. గిరిజనులకు గిరి వికాసం పథకం కింద ఉచిత బోర్లు శాంక్షన్ చేశారు. మా ఎమ్మెల్యే వీర హర్షవర్ధన్ రెడ్డి గారి సహకారంతో మేము మా ఊరికి 24 బోర్లు ఉచితంగా శాంక్షన్ జరిగినవి ఎమ్మెల్యే గారి సహకారంతో. దీని విధంగాను మేము ఎమ్మెల్యే గారికి కేసీఆర్ గారికి మా గిరిజనుల మీద ఉన్న ప్రేమ గురించి పాలాభిషేకం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి బోరుతో పాటు మోటారు కరెంటు ట్రాన్స్ఫార్మర్ మొత్తము ఫ్రీ ఉచితంగా గవర్నమెంట్ నుంచి కేసీఆర్ గారు ఎమ్మెల్యే గారి సహకారంతో శాంక్షన్ చేయడం జరుగుతుంది.